वेलकम टू बी6 न्यूज़ नेनु मिसमरत यादाद्रि भुवनगिरी जिल्ला तुर्कपल्ली मंडलम वेंकटापुर दत्तायपल्ली ग्रामाल नुंडि सुमारु 150 मंदि टीपीसीसी प्रधान कार्यदर्शि आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीर्ल ऐलय्य आध्वर्यंलो ग्राम बीआरएस पार्टी सीनियर नायकुलु युवकुलु कांग्रेस पार्टीलोकि चेरारु వారి వారి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిచే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మన మాజీ సర్పంచ్ మన అశోక్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వినోద్ మన్నె బల రవి మారవి పల్లెపాటి సాయి కుమార్ మన్నె అని భూమిలోనే 100 ఎకరాలు సంపాదించుకుంది బంగ్లాలు నానే బంగ్లాలు కట్టుకుంది ఫామ్ హౌస్ కట్టుకుంది సరే నిన్ననే కట్టుకున్నావు మా పేదల కోసం ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి మా ఊరికో 50 ఇంగ్లీష్ తప్పే ఉండే అప్పుడు ఏనాడు కానీ ఎలక్షన్ రాగానే నీకు బీసీ బంధిస్తా నీకు దంత బంధిస్తా గొల్లకుర్రల గొర్లిస్తా నీకు సంఘం కట్టిస్తా అని చెప్పి మళ్ళొక్కసారి మోసం చేస్తున్నారు మీరు ఆలోచన చేయాలి ఈ మోసం మాటలకు ఈ మాయ మాటలకు మీరు నమ్మొద్దు తల్లి ఇక కేసీఆర్ మునినే 15 కోట్ల 20 కోట్ల పంపినారు మహేందర్ రెడ్డికి కేసీఆర్ కి ఏమరి ఆయనకేం తెలియదేమో ఇప్పటికే 1000 కోట్లు ఉన్నాయి ఈయనకెందుకు పంపినంటే అది ఆయన డిపాజిట్ చేస్తారు లేదా నాయన వాడు బీలేనాట కాంగ్రెస్ కుడుమాట సస్తమవుతురు భక్తమవుతురు పెళ్లి పోతురు మిమ్మల్ని పట్టుకోవాలంటే వాడి 1000 కోట్లు కాదు నేను 10 కోట్లు పంపుతాను పంపిస్తున్నాట ఇక సంచి తీస్తారు ఒక్కొక్కరు ఇస్తాడు మళ్ళీ రాని కులానికి ఇస్తా మా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తారట సర్పంచ్లకు 25 లక్షలు ఇస్తాడా మేము ఒకటే అంటున్నాం బిడ్డలు 20 లక్షలు 50 లక్షలు తెలంగాణ ప్రజలు తిరగబడ్డరు ఆలేరు ప్రజలు చైతన్యవంతమైన మీ చేష్టలు చూసింది మీ ఫలితం ఏందో అర్థమైంది కాబట్టి ఆలేరులో మార్పు మొదలైంది 4 రోజుల నుంచి ఇవన గొంతు పోతుంది మా పెద్దల సహకారంతో తండోపతండాలుగా గతంలో అన్నారాయ అంట రాకపోటలు బిడ్డ తెలంగాణలో మార్పు వచ్చింది ఆలేరులో అభివృద్ధి కావాలి వాళ్ళతో కాదు వాళ్ళని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బతుకులు మారుతాయి మా గ్రామాలు అభివృద్ధి అవుతాయి ఇక ఇందిరమ్మ పరిపాలన కావాలని చెప్పి గ్రామ గ్రామాన యువకులు వస్తున్నారు భారీ చేతిగా తయారు తీసిందని చెప్పడంలో అభిషేక్ ఉన్నారు కాబట్టి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరి ఎవరి పాలైంది తెలంగాణ తల్లి సోనియా గాంధీ 4 కోట్ల ప్రజలకు ఈ తెలంగాణ పనులు అందాలని ఉద్దేశంతో నిధులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే ఇలా అప్పే తెలంగాణ అయింది మరి దేనికోసం రాష్ట్రం అప్పులైంది మరి ఎవరి పాలైంది తెలంగాణ సొత్తు అంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా మళ్ళీ తల్లి సోనియా గాంధీ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు ఈ 4 కోట్ల ప్రజలకు తెలంగాణ సంపద మా బదుగు బలైన వర్గాలకు అందాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీ స్కీమ్లను ప్రవేశపెట్టింది ఆ 6 గ్యారెంటీ స్కీమ్లు ప్రతి కుటుంబానికి లబ్ధే విధంగా ప్రతి కుటుంబానికి పథకమైన అందే విధంగా ఆ 6 గ్యారెంటీ స్కీమ్లు కాబట్టి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇలా ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు రిజర్వేషన్ వచ్చినాయి ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కూడా అర్థమయ్యారు తెలంగాణ సమయంలో దళిత ముఖ్యమంత్రి అయ్యాడు దళితులకు మూడే కావాలడు దళిత బంధనలు మళ్ళా కులాల మధ్య చుచ్చు పెట్టి ఇలా దళిత బంధుతో పాటు బీసీ పద్ధతి అంటున్నారు మైనార్టీ పద్ధతి అంటున్నారు
మొన్న ఎలక్షన్ కోడిమట్ట తర్వాత ఆయన దుకాణమే బంద్ైంది. ఒక్కొక్క ఊరిలో 100 మందిని అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే ఎలక్షన్ వచ్చాయి ఎలక్షన్ తర్వాత ఇస్తా అంటారు. దానికి వాళ్ళ మంత్రి ఎరంబెల్ తయారు అంటారు. ఎంత మందిని అప్లై చేయని రేపు కోడిమట్టక వాళ్ళ వాళ్ళ కోసం ప్రవేశపెట్టింది. అది కూడా మహిళలకు పెద్దపీట వేసే విధంగా మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా మహిళల కోసం ఆ గ్యారంటీ స్కీమ్ లో మహాలక్ష్మి పథకం తెచ్చి ఆ మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు ఒక కుటుంబంలో ఆ యజమానికి 2500 మీ అకౌంట్లలో పడే విధంగా ప్రతి నెల 2500 మీకు పడే విధంగా ఆ మహాలక్ష్మి పథకం ఉంటది. మొన్న కర్ణాటకలో మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకొని కర్ణాటకలో ప్రతి కుటుంబానికి ఒక మహిళకు 2000 రూపాయలు ఇస్తున్నాం. అదే మాదిరిగా ఈడ 2500 ప్రతి కుటుంబంలో ఆ కుటుంబ పేద మహిళకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. అదే కాకుండా మహిళల గతంలో కాంగ్రెస్ పార్టీ 480 రూపాయల గ్యాస్ ఇచ్చేది, ఇప్పుడు 1200 పెంచారు. దాన్ని కూడా ఆలోచన చేసి నా అక్క జిల్లాల కోసం ప్రతి కుటుంబానికి 500 గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మహిళల కోసం ఎక్కడికి ప్రయాణం చేసినా ఏ ఊరి నుంచి ఏ ఊరికి పోయినా ఇక్కడ గుంట నుంచి హైదరాబాద్ పోయినా మీ దుర్గపల్లి నుంచి ఇంకేరు పోయినా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా గతంలో ఇంద్రమ్మని ఎట్టించామో ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో 100 మందికైనా 200 మందికైనా ఎంత మంది అర్హులుంటే అంత మందికి ఇంద్రమ్మని ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు అయితే 5 లక్షలు ఇచ్చి ఇందిరామిల్ని కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ముఖ్యంగా రైతుల కోసం రైతు వికాసం పెట్టి రైతులకు రుణమాఫీ, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేసినట్టుగా 9 గంటల కరెంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చి మనం పండించిన ప్రతి పంటలు మద్దతుతోటి ప్రభుత్వ ధర కంటే 500